భూ ఆక్రమణలు అందులో ప్రభుత్వ దేవాదాయ పక్కుబోటు భూములే కాకుండా ప్రైవేట్ భూములు కూడా దురాక్రమణ చేసేటువంటి విష సంస్కృతి ఎప్పుడైతే వచ్చిందో దాని మీద మీడియా తీవ్రంగా దాన్ని చూపించడం వల్ల రాజకీయ పార్టీలు కూడా స్పందించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సిట్ని 2017 జూన్ 20వ తేదీన ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. సుమారు 60 మంది అధికారులు, ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒక ఐఏఎస్ అధికారి తాలూకు సారథ్యంలో పనిచేశారు. 7 నెలల పాటు విచారణ జరిపించిన తర్వాత 29 జనవరి 2018 నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. తర్వాత నివేదికను సమర్పించిన తర్వాత సిట్లో ఉన్నటువంటి అధికారులు డెప్యుటేషన్ మీద వచ్చారు కాబట్టి కార్యాలయాన్ని మూసేశారు. సిట్ కార్యాలయాన్ని ఎవరి వాటికి వాళ్లే అధికారులు వారి పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ రిపోర్టు తాలూకు వివరాలు ఏమైనాయో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది, కానీ ఆ రిపోర్టు సెక్రటేరియట్లో గాఢ నిద్రలో ఉంది 8 నెలల నుంచి కూడా. ఇప్పుడు దాన్ని లేపకపోతే అది ఇంకా కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఉంటుందో చస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది. ఎందుకంటే 6 నెలల ఎలక్షన్లో దాన్ని చూసేవాడు అతిగతి చూసేవారు కూడా ఉండరు. దీన్ని చూస్తుంటే ఇది ప్రభుత్వం తాలూకు నిష్క్రియతత్వాన్ని తెలియపరుస్తుంది. ప్రభుత్వం పనిచేయడం చేతకాక లేదు పనిచేయడానికి తీరుబడలేక లేదా కావాలనే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోందా అన్నటువంటిది తెలియటం లేదు. ప్రైవేటు వ్యక్తులు కూడా తమ తాలూకు భూముల్ని ఎవరో వచ్చి ఆక్రమించారని, దురాక్రమణ చేశారని ఫిర్యాదులు చేశారు. చాలామంది మిత్రులు నాకు కలిసినప్పుడు చెప్తున్నారు, కనీసం మా భూముల విషయంలో కూడా న్యాయం చేయలేదంటే సిట్కి వెళ్ళాము, రిపోర్ట్ చేశాం, ఏమైందో మాకు తెలియదు, ఆ రిపోర్ట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అట్టే పెట్టుకున్నారు, ఏమీ చర్యలు లేవు, మీరు ఎవరైనా మాట్లాడకపోతే ఎలాగని అడగడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ విధంగా ఆశతో ఎదురు చూస్తున్నారు. సిట్లో తమకున్నటువంటిది న్యాయం ఏమైనా జరుగుతుందేమో అన్నటువంటి ఆశతో ఈ విశాఖపట్నం జిల్లాలో ప్రత్యేకించి ఉన్నటువంటి వాళ్ళందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితిలో నిరాశ ఎదురవుతుంది. సిట్టు ఏదో చేస్తుందన్న ఉద్దేశంతో 2875 ఫిర్యాదులు ప్రజల దగ్గర నుంచి వచ్చాయి. వాటిని కలెక్టరేట్లో స్క్రూటినీ చేశారు. న్యాయంగా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా సిట్టు ముందు పెట్టాలి. సిట్టు వారు దాన్ని రివ్యూ చేసి వారు టేకప్ చేయాల్సినటువంటి ఇష్యూస్ని వారు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అలా చేయకుండా కలెక్టర్ ఆఫీసులోనే వాటిని స్క్రూటినైజ్ చేసి 344 కేసులను మాత్రమే సిట్టుకి పంపించినటువంటిది జరిగింది. ఆ 344 కేసులనే సిట్టు విచారణకి స్వీకరించినటువంటి జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటివి 2531 కేసులు. 2531 దరఖాస్తుల్ని కలెక్టర్ ఆఫీసులో ఉంచేశారు. దాని గతి ఏంటి? వాటిని ఏం చేశారు? ఉంచారా, విచారణ చేశారా, లేదా చింపు పారేశారా? చెప్పాలి కదా. డిఐజీ వెళ్ళిపోయే ముందు రిపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది, అంటే సిట్ చైర్మన్, మిగిలినటువంటి దరఖాస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి, వాటిని ఎంక్వైరీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది.
కానీ దాని మీద కూడా ఏ విధమైనటువంటి విచారణ కూడా జరగడం లేదు. వాటి స్టేటస్ ఏమిటి చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది.